ఓకే, సో నేను స్టార్ట్ చేసేస్తున్నాను, డెమో మీ షేర్ చేయండి. వెల్సీ. సో ఈ రోజు వచ్చేసి మనకి ఏమేమి కవర్ అవుతాయి ఈ యొక్క కోర్స్ లో, వాట్ అండ్ వాట్ అనేది చూద్దాము. అండ్ మోర్ ఓవర్ టెస్టింగ్ యొక్క బేసిక్ టర్మ్స్ ఏంటి అవి కూడా మనం తెలుసుకుందాం. ఓకే, టెస్టింగ్ అంటే ఏంటి, అసలు టెస్టింగ్ ఎక్కడ యూజ్ చేసుకుంటాము, రియల్ టైమ్ లో యూజ్ చేస్తున్నామా లేదా దేని వరకే మనం యూజ్ చేస్తున్నాం అనేది తెలుసు. సో టెస్టింగ్, సో దీంట్లో ఈ కోర్సు మనకి పూర్తిగా కవర్ అయ్యేది మాన్యువల్ టెస్టింగ్. మాన్యువల్ టెస్టింగ్ లో మనకి మాన్యువల్ టెస్టింగ్ టైప్స్ ఉంటాయి, వాటి యొక్క టర్మ్స్ ఏంటి అండ్ లెవెల్స్, టెస్ట్ కేసెస్ ఎలా క్రియేట్ చేస్తాము. మనకు ఒక ప్రాజెక్ట్ వచ్చేసింది ఫస్ట్, సపోజ్ ఆ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ చేస్తాం ఏంటి అనేది నేర్చుకుంటాం. ఓకే, ఇన్ మీన్ వైల్ దీంతో పాటు మనకి ఎజైల్ మెథడాలజీ కూడా ఇన్ డీటెయిల్ గా నేర్చుకుంటాం. ఎజైల్ మెథడాలజీ అంటే ఏంటో కూడా చెప్పుకుందాం, బట్ ఇన్ మీన్ వైల్ ఎజైల్ మెథడాలజీ కూడా చెప్పుకుంటాం. ఇంకా నెక్స్ట్ ఆటోమేషన్ టెస్టింగ్ వచ్చేసరికి, ఆటోమేషన్ టెస్టింగ్ వచ్చేసరికి మనకి జావా బేసిక్స్, బేసిక్స్ అంటే ఓన్లీ బేసిక్స్ అని కాదండి, మన సెలీనియం కి సంబంధించి, సెలీనియం కి ఎంత మన ఆటోమేషన్ టెస్టింగ్ కి ఎంత వరకు ఉపయోగపడతాయో అవన్నీ మనం ఇన్ డీప్ ఎక్స్ప్లెనేషన్స్ జరిగింది. వీటితో పాటు రోజు మీకు టాస్క్స్ ఇస్తాను అండ్ రికార్డింగ్స్ అండ్ నోట్స్ అనేది, అండ్ నోట్స్ అనేది మనకు షేర్ అయింది. అండ్ దీంట్లో ఈ ఆటోమేషన్ టెస్టింగ్ లో నెక్స్ట్ వచ్చేసరికి సెలీనియం. సో సెలీనియం అంటే ఏంటి, మనకి మాన్యువల్ టెస్టింగ్ ఉండగా ఆటోమేషన్ టూల్ ఎందుకు యూజ్ చేస్తున్నాము, అండ్ ఈ సెలీనియం లో మనం ఏమేమి నేర్చుకుంటున్నాము. ఒక వెబ్సైట్ వచ్చింది లేదా ఒక వెబ్ అప్లికేషన్ మనకి ఇచ్చారు, దాంట్లో మనం ఎలా టెస్ట్ చేస్తాము అనేది ఈ ఆటోమేషన్ టెస్టింగ్ లో నేర్చుకుంటాము. ఐఎమ్ సారీ, ఈ సెలీనియం లో నేర్చుకుంటాం. దీంట్లో మనకి ఎక్స్పర్ట్ ఫౌండ్ చేసేది ఏంటిది, ఎక్స్పర్ట్ అంటే ఒక లొకేషన్, ఒక ఎలిమెంట్ ఎలా ఫౌండ్ చేస్తాము, అసలు టెస్టింగ్ అనేది ఏ ప్రాసెస్ లో స్టార్ట్ చేస్తాము, దీనికి ఈ యొక్క టెస్టింగ్ ఇప్పుడు మనం నేర్చుకున్న టెస్టింగ్ ఎంత వరకు అంటే ఎన్ని వెబ్ అప్లికేషన్స్ కి యూజ్ అవుతాయి, వాటి యొక్క డ్రాబ్యాక్స్ ఏంటి, దీంతో పాటు మనం టెస్ట్ ఎంజీ కూడా కవర్ చేసుకుంటాం. టెస్ట్ ఎంజీ ఎందుకు, సెలీనియం ఓన్లీ జస్ట్ రన్ చేసింది, మనకి ఏ టెస్ట్ కేస్ పాస్ అయింది, ఏ టెస్ట్ కేస్ ఫెయిల్ అయినాయి అని సమ్ రిపోర్ట్స్ అనేది ఇవ్వదు ఈ టెస్ట్ ఎంజీలో. సో ఈ సెలీనియం ద్వారా ఈ టెస్ట్ ఎంజీ కూడా మనం కనెక్ట్ చేసి కంబైన్ చేసి రాయడం మూలాన మనకి ఆటోమేషన్ టెస్టింగ్ రన్ అయింది, అలాగే మనకు ఒక రిపోర్ట్ కూడా వస్తుంది ఇవి పాస్ అయినాయి ఇవి ఫెయిల్ అయ్యాయి. వీటితో పాటు మనకి కుకుంబర్ కూడా, ఓకే, కుకుంబర్ వచ్చేసరికి బీడీడీ ఫ్రేమ్‌వర్క్ ఇప్పుడు ప్రెసెంట్ అందరు ఇంటర్వ్యూలో అడిగే కాన్సెప్ట్. ప్రెసెంట్ ఇప్పుడు ప్రెసెంట్ ప్రతి ప్రాజెక్ట్ లోను న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన మనకి ఏ కాన్సెప్ట్ తెలుసుకుంటున్నారు అంటే కుకుంబర్ కాన్సెప్ట్. ఓకే, దీంతో పాటు మనకి డెవోప్స్ టూల్స్, డెవోప్స్ వచ్చేసరికి ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్నది, అండ్ మనకి టెస్టింగ్ లో డెవోప్స్ లో ఏవేవి ఉంటాయి. డెవోప్స్ లో మనం నేర్చుకునేది మ్యాబెల్, కిట్, జెన్కిన్స్. సో ఇవి కూడా ఇన్ డీటెయిల్ కాదండి, మనకి వచ్చేసరికి మన యొక్క టెస్టింగ్ కి ఎంతవరకు ఉపయోగపడుతుంది. ఓకే, అసలు మావెన్ అంటే ఏంటి, వాటి యొక్క స్ట్రక్చర్ ఏంటి, మన ప్రాజెక్ట్స్ మావెన్ లో ఎలా చేస్తాము, గిట్ అంటే ఏంటి, గిట్ ఎందుకు ఎందుకు యూజ్ అయింది, దాంట్లో ఏమైనా వర్క్ ఉందా, వర్క్ ఎఫెక్ట్ ఉందా ఏంటి అని, జెన్కిన్స్ అంటే ఏంటి, మన ప్రాజెక్ట్ జెన్కిన్స్ లో ఎలా యూజ్ చేస్తాము, ఇవన్నీ. వీటితో పాటు మనకి రికార్డింగ్స్, నోట్స్ అండ్ ప్రాక్టీస్ సైట్స్ వస్తాయి. ఈ అట్ ద ఎండ్ వచ్చేసరికి రియల్ ఎక్స్పీరియన్స్, రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేది పంపిస్తాం. రియల్ టైం వర్క్ ఎలా జరుగుతుంది, దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సెలీనియం అనేది మనం ఈ యొక్క ఆటోమేషన్ టెస్టింగ్ లో యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మనం కాన్సెప్ట్ వైజ్ గా తీసుకుందాం. సో మీకు టెస్టింగ్ అంటే ఏంటి, నార్మల్ గా టెస్టింగ్ ఎక్కడ యూజ్ చేసుకుంటా, అసలు టెస్టింగ్ అంటే ఏంటి, ఏమైనా తెలుసా. సో మనకి రియల్ టైమ్ లో కూడా టెస్టింగ్, రియల్ టైమ్ అంటే ఇప్పుడు మనం ఇంట్లో ఇంట్లో కూడా టెస్టింగ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ ఒకటి కొనడానికి తీసుకెళ్లారండి, ఆ మొబైల్ యొక్క మీరు మీకు ఒక రిక్వైర్మెంట్ అంటూ ఉంటుంది, ఎలాగా దిస్ అండ్ దిస్ అని చెప్పి ఒక రిక్వైర్మెంట్ అంటూ ఉంటుంది.
ఎలాగ నాకు 10,000 లో మొబైల్ కావాలి, 10K లో ఒక మొబైల్ కావాలి, అది బ్లూ కలర్ లాగా ఉండాలి, ఇట్ షుడ్ బి ఆండ్రాయిడ్ అని ఉండాలి, ఫాస్ట్ గా ఉండాలి, అప్లికేషన్స్ అన్ని చాలా స్పీడ్, ఎన్ని అప్లికేషన్స్ అన్న ఎంత జీబీ యొక్క మెమరీలో అయినా ఇది యూజ్ అయి ఉండాలి అని చెప్పి సమ్ రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్స్ అంటే మీ యొక్క వాట్ అంటారు మీకు ఇవి కావాలి అన్న రిక్వైర్మెంట్. దీన్ని మనం ఏం చేస్తాము, దీని ద్వారా మీరు మొబైల్ షాప్లోకి వెళ్ళి మీరు అడిగింది సేమ్ అవి, మీకు ఇచ్చిన మొబైల్లో సేమ్ మీరు అడిగినట్టు అది బ్లూ కలర్ ఉందా లేదా, అది ఆండ్రాయిడ్ ఉందా లేదా, దానికి ఇంత మెమరీ ఉందా లేదా, ఇంత జీబీ ఆఫ్ మెమరీ, అప్లికేషన్స్ అన్ని ఫాస్ట్ గా డౌన్లోడ్ అవుతున్నాయా లేదా, ప్రాసెసింగ్ ఫాస్ట్ గా ఉందా లేదా, టచ్ ఎలా ఉంది. సో మీరు అనుకున్న రిక్వైర్మెంట్స్ మొత్తం ఇది మొబైల్లో ఉంటే మనం ఏం చేస్తాము తీసుకుంటాం. ఇక్కడ కూడా మీరు ఏం చేస్తున్నారు, టెస్టింగ్ చేస్తున్నారు ఆ మొబైల్ పనిచేస్తుందా లేదా అని చెప్పి మనం ఇక్కడ టెస్టింగ్ చేసి మనం తీసుకుంటాం. అలాగే మీరు టీవీ కొనుక్కున్నారు, లేకపోతే సపోజ్ అండ్ ఏసీ కొనుక్కున్నారు, లేకపోతే ఇంకా నార్మల్ గా రోజువారీ దాంట్లో కూడా మనం టెస్టింగ్ అనేది చేస్తూనే ఉంటాం. టెస్టింగ్ అంటే ఏంటి, కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు గోల్స్ అనుకో, ఉప్పు కారాలు కరెక్ట్ గా సరిపోయినాయా లేదా అని కూడా, వాయిస్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ బయటకు వెళ్తున్నప్పుడు లేదా ఒక అడ్రస్ కి వెళ్తున్నాము, మనం గూగుల్ మ్యాప్ లో చెక్ చేసుకుంటానే ఉంటామా. చెక్కింగ్ అంటే ఏంటి, టెస్ట్ చేసుకుంటున్నాం కరెక్ట్ గా ఆటోను బండో లేకపోతే సమ్ కారు క్యాబ్ మాట్లాడుకుని కరెక్ట్ రూట్ లో తీసుకెళ్తున్నారా లేదా, కరెక్ట్ ప్లేస్ కి తీసుకెళ్తున్నారా లేదా అని మనం టెస్ట్ చేసుకుంటామా లేదా. సో ఇది మొత్తం రియల్ టైమ్ లో జరిగే టెస్టింగ్. మరి ఇప్పుడు మనమే నేర్చుకునేది ఏంటిది అంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్. మనం నేర్చుకునేది ఏంటిది, సాఫ్ట్వేర్ టెస్టింగ్. సాఫ్ట్వేర్ కూడా టెస్టింగ్ ఉంటుందా అంటే ఉంటుంది. సో అది ఎలా ఉంటుంది, అది అసలు ఎలా వస్తుంది అనేది అనుకొచ్చేప్పుడు మనం కొన్ని డీటెయిల్స్ చెప్పు. సో ఇది వచ్చేసరికి ఏంటిదంటే ఒక మెయిన్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి నాది ఒక సపోజ్ నాది ఒక జ్యువెలరీ షాప్ అని, ఓకే, మా ఇన్వాల్ ఒక జ్యువెలరీ షాప్ నాది. ప్రెసెంట్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ అన్ని నాకు పేపర్ వర్క్ లో ఉంది. పేపర్ వర్క్ అంటే ఏంటి, ఎవరు కొన్నా వాళ్ళకి బిల్లింగ్ రాయడం, ఇంత అమ్ముడు పోయినాయి అని చెప్పి నేను పక్కన ఒక పేపర్ లో రాసుకోవడం, సంథింగ్ ఒక బుక్ లో రాసుకున్నాం, అంత పేపర్ వర్క్. ఇప్పుడు ఏంటంటే నేను కొత్తగా ఇంకొక 2 బ్రాంచెస్ స్టార్ట్ చేశాను, ఇదంటే నేను చూసుకుంటున్నా మెయిన్ బ్రాంచ్, సో నాకు నమ్మకం ఉంది. మరి 2 బ్రాంచెస్ నేను వెళ్ళి ప్రతిరోజు వెళ్ళి చూసుకోలేను కదా. సో నాకేంటంటే పేపర్ వర్క్ జరిగినా కొన్ని జరిగేవి జరుగుతాయి, దాంట్లో ఎన్ని సేల్ అయినాయి, ఎన్ని ఉన్నాయి, ఐదర్ ఇంకా ఎంత కావాలి, ఇంకా ఏదైనా స్టాక్ అయిపోతే ఏ స్టాక్ తెప్పియాలి అనేది మనకి అప్డేట్ వాళ్ళు ఇచ్చిన రాకపోయినా నాకంతా ఆటోమేటిక్ గా తెలియాలనుకో. అంటే ఏంటి, నాకంటూ ఒక అప్లికేషన్ కావాలి, నాకంటూ ఒక అప్లికేషన్ కావాలి. అప్లికేషన్ అంటే ఏంటి, ఇప్పుడు ఏదైనా సేల్ చేశారనుకో, ఆ అప్లికేషన్ లో ఇవి సేల్ అయినాయి, ఇంతకు మేము అమ్మాము జిఎస్టికి, వీటికి ఇంతకు మేము అమ్మాము అని చెప్పి అప్లికేషన్ లో వెళ్ళాలి. అలాగే జ్యువెలరీస్ ఒకవేళ దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాంచ్ లో 2 చైన్స్ ఉన్నాయి, 3 చైన్స్ ఉన్నాయి, బ్రాంచ్ లో 3 చైన్స్ ఉన్నాయి, దాంట్లో 2 అమ్మేశారు ఈ రోజే, 2 అమ్మేశారు, 2 చైన్స్ అనేది సేల్ అయిపోయినాయి. నాకు ఇప్పుడు ఏంటి, నేను చెక్ చేసుకున్నప్పుడు ఒక ఒక చైన్ ఉంటాయి, అంటే నేను ఇంకా చైన్స్ ఎక్కువ వెళ్తున్నాయి కాబట్టి నేను ఇంకా 5 or 6 ఆర్డర్ పెట్టుకోవడానికి లేకపోతే ఆ బ్రాంచ్ కి పంపించడానికి నాకు ఆపర్చునిటీ తెలుస్తుంది. ఓకే, నాకు అక్కడ డేటా ఉన్నది తెలుస్తుంది, డేటా ఎంత ఐ మీన్ ఎలా జరుగుతుంది అని తెలుస్తుంది, ఎంత మనీ ఈ రోజు ఎంత సేల్ అయినాయి అనేది తెలుస్తుంది. సో ఇలాగ ఏంటంటే నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది, ఆ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి, నాకంటూ నా అప్లికేషన్ ఎలా ఉండాలి, నాకు ఇవి కంపల్సరిగా నాకు తెలియాలి అని చెప్పి నాకంటూ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి, కోరిక, సేమ్ నాకు ఇలా జరగాలి, ఇలా 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 అని చెప్పి నాకంటూ సమ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను బయట తెచ్చుకున్నాయ్యా కాదు కదా. ఇప్పుడు మీరు ఏదైనా డ్రెస్ ఫర్ ఎగ్జాంపుల్ షర్ట్ కానీ లేకపోతే శారీ కానీ లేకపోతే ఏదైనా డ్రెస్ కానీ మీరు ఏం చేస్తారు, కస్టమైజ్డ్ బయట రెడీమేడ్ ఉంటాయి, నాకు రెడీమేడ్ అయ్యొద్దు నాకు కస్టమైజ్డ్ కావాలి అంటారు. కస్టమైజ్డ్ అంటే ఏంటి, మనకి నచ్చినట్టు, ఓకే నాకు ఇన్ని జోబులు ఉండాలి లేకపోతే ఇన్ని పాకెట్స్ ఉండాలి, నా కలర్ ఇలా ఉండాలి షర్ట్ అని,
లేకపోతే నా డ్రెస్ ఇలా నెక్ మోడల్ ఇలా ఉండాలని కస్టమైజ్డ్, కస్టమైజ్డ్ అంటే మనకి నచ్చినట్టు మన రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టు మన డ్రెస్ కుట్టడం. సో ఇక్కడ కూడా అంతే. సాఫ్ట్వేర్ లో ఏంటి, మనకి ఇది ఒక అప్లికేషన్ ఉంది, ఓకే. ఈ అప్లికేషన్ అలాగా మనకి రిక్వైర్మెంట్, నాకంటే ఈ రిక్వైర్మెంట్ ఉంది, ఓకే. నాకు ఈ రిక్వైర్మెంట్ తో కస్టమైజ్డ్ అప్లికేషన్ కావాలి. బయట వాళ్ళు ఇచ్చిన కాదు, నా ఓన్ గా నా కలర్ నా షేడ్ నా యొక్క వెబ్సైట్ మీద నాకంటూ ఒక అప్లికేషన్ కావాలి అని చెప్పి సమ్ రిక్వైర్మెంట్స్. వాళ్ళేమి రెడీమేడ్ గా కొనేది కాదు కదా, అప్లికేషన్ అంటే ఖచ్చితంగా ఒకటి తయారు చేయాలి. టైలర్ దానికి బట్టలు అంటే టైలర్ షాప్ కి వెళ్తాము, లేకపోతే వేరేది ఏదైనా కావాలంటే దానికి సంబంధించి. మరి ఇది అప్లికేషన్ కదా, అప్లికేషన్ అంటే ఎక్కడికి వెళ్తాము మనం, ఒక సాఫ్ట్వేర్ దానికి వెళ్తాము, ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళి ఇదిగోండి దిస్ ఇస్ దిస్ అండ్ దిస్ ఇస్ దిస్ అని చెప్పి, ఈ రిక్వైర్మెంట్స్ ఇది, దీని యొక్క రిక్వైర్మెంట్స్ ఇది అని చెప్పి మనం పెట్టుకుంటాం. దిస్ ఇస్ వాట్ ద రిక్వైర్మెంట్స్ ఓకే అని చెప్పి చెప్తాం. వాళ్ళు ఏమంటారు, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీఈఓ, ఒక చిన్న కంపెనీ అంటే మెయిన్ హెడ్ ఉంటారు, లేదా పెద్ద పెద్ద కంపెనీ అనుకోండి బిజినెస్ అనలిస్ట్ ఉంటారు, వాళ్ళు రిక్వైర్మెంట్స్ మొత్తం గ్యాదర్ చేసుకుని ఓకే ఓకే అంటారు. సో 6 మంత్స్ లో కంప్లీట్ చేయమని సమ్ టైమింగ్ సమ్, ఇంకా దానికి సంబంధించిన సమ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అవన్నీ చేసుకుంటాం. సో ఇక్కడ ఏం జరిగింది, బిజినెస్ అనలిస్ట్ కానీ వాళ్ళు కానీ ఏంటంటే దీన్ని మొత్తాన్ని ఏవైతే రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని ఒక డాక్యుమెంట్ లో పెట్టుకుంటారు. వాళ్ళు ఇచ్చారు అని చెప్పి స్టార్ట్ చేశారు కదా, దాని మొత్తాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దాచుకోవాలి. ఎలా దాచుకుంటాం, దాని మొత్తాన్ని ఒక డాక్యుమెంట్ రూపేణ ఒక ఫార్మాట్ లో ఆ రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని రాసుకుంటారు, గ్యాదర్ చేసుకుని క్రియేట్ చేసుకుంటారు. ఆ డాక్యుమెంట్ ని ఏమంటారు అంటే ఫంక్షనల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంటేషన్, ఫంక్షనల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంటేషన్ అంటారు, లేదా స్పెసిఫికేషన్ ఆఫ్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ఆర్ స్పెసిఫికేషన్ అని అంటారు. సో ఫంక్షనల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఆర్ ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్. సో ఇలా డాక్యుమెంట్ వచ్చిన తర్వాత వెంటనే డెవలపర్స్ ఇవ్వరు, వాళ్ళు మళ్ళీ ప్లానింగ్ చేస్తారు 6 మంత్స్ లో కంప్లీట్ చేయాలి అంటే ఏ డెవలపర్ కి ఎంత వర్క్ ఇవ్వాలి, ఫస్ట్ ఏ టాస్క్ స్టార్ట్ చేయాలి, తర్వాత ఏ టాస్క్ స్టార్ట్ చేయాలి, ఎవరెవరికి ఎంత ఇవ్వాలి అని చెప్పి మనం ఇన్ డీటెయిల్ ప్లానింగ్ అనేది చేయాలి. సో మన దాంట్లో కొంత పెద్ద ఒక కంపెనీలో ఫ్రెషర్స్ ఉంటారు, ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు, మిడ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అంటే 12 ఇయర్స్ వాళ్ళు ఉంటారు, 15 ఇయర్స్ వాళ్ళు ఉంటారు, 8 ఇయర్స్ వాళ్ళు ఉంటారు, 2 ఇయర్స్ వాళ్ళు కూడా ఉంటారు. 2 ఇయర్స్ వాళ్ళకి పెద్ద టాస్క్లు ఇవ్వలేము కదా, అలాగే 20 ఇయర్స్ వాళ్ళకు లేకపోతే 15 ఇయర్స్ వాళ్ళకి చిన్న చిన్న టాస్క్లు ఇవ్వలేము. సో వాళ్ళకి ఏంటంటే ఏ ప్లానింగ్, ఎవరెవరికి ఎంత టాస్క్ ఇవ్వాలి, ఆ టాస్క్స్ ని ఎలా డివైడ్ చేయాలి, మనకి దానికి సంబంధించిన హార్డ్వేర్ రిక్వైర్మెంట్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ ఉందా లేదా, ఇవన్నీ ప్లానింగ్ మోడ్ లో చూస్తారు. సో ఈ ప్లానింగ్ మోడ్ అయిన తర్వాత ఇప్పుడు డెవలపర్స్ కి మనం ఇస్తాం, ఇక్కడ కోడింగ్ అనేది జరిగింది. సో డెవలపర్స్ కి ఇంత ఇంత వర్క్ అంటూ 6 మంత్స్ యొక్క వర్క్ ని మనం డివైడ్ చేసుకుంటూ ఎవరెవరికి ఏ డెవలపర్ కి ఏంటి అని చెప్పి డివైడ్ చేసుకుని కోడింగ్ లెవెల్లో ఇచ్చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, డెవలపర్స్ కోడింగ్ స్టార్ట్ చేసేసి స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి డెవలప్ చేయగానే వెంటనే కస్టమర్కి ఇవ్వరు, ఎందుకంటే ఇప్పుడు 4 డెవలపర్స్ ఉంటే 4కి సగం సగం వరకే ఇచ్చారు. వాటి మొత్తాన్ని కంబైన్ చేసినప్పుడు కొన్నిసార్లు ఇష్యూస్ వస్తాయి, కొన్నిసార్లు డెవలపింగ్ చేసేప్పుడు తెలియకోకుండా ఎర్రర్స్ వస్తాయి, డైరెక్ట్ కస్టమర్స్ కి వస్తే మనకి ఇష్యూస్ అంటే బగ్స్ అనేవి అలాగే ఉంటాయి, తప్పులు అనేవి. మనం ఏం చేయాలంటే ఇక్కడ వాళ్ళు మన యొక్క టెస్టర్స్ కి ఇస్తారు, ఇక్కడ మన యొక్క సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది ఇన్వాల్వ్ అయింది. మనం ఏం చెక్ చేస్తామంటే మన దగ్గర ఈ బిఆర్ఎస్ డాక్ ఈ ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్ ఉంటుంది, మన టెస్టర్స్ దగ్గర ఏముంటుంది, డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఈ ఎఫ్ఆర్ఎస్ అంటే రిక్వైర్మెంట్స్ ఏంటేంటి ఏంటేంటి అని చెప్పి వాట్ మొత్తం మనం ఏంటంటే క్లయింట్ సైడ్ ఎలా ఉంటుంది అని అనుకుంటాము అలాగ కావాలి, మన క్లయింట్ వైపు ఉన్నట్టు. ఓకే, మనం చేసేది జాబ్ ఈ కంపెనీలో, బట్ క్లయింట్ ఏమనుకుంటున్నాడు, క్లయింట్ ద్వారా మనకి ఇది రాంగ్ అని అనిపించుకోకూడదు కదా. క్లయింట్ వే ఆఫ్ థింకింగ్ లో క్లయింట్ ఏదైతే రిక్వైర్మెంట్ అనుకుంటున్నారో అది మన డెవలపర్స్ డెవలప్ చేశారా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నాం. జస్ట్ మనం ఏంటంటే వాళ్ళు చేసినది కరెక్ట్ గా డెవలప్ చేసుకుంటున్నారా లేదా అనేది మనం ఇక్కడ ఈ ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్ లో ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్ ద్వారా టెస్ట్ చేస్తాం.
ఫర్ ఎగ్జాంపుల్ నాకు జ్యువెలరీ ఇది కదా, నేను ఇచ్చిన రిక్వైర్మెంట్ నాకు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం కోసం చాలా బాగుండాలి. చాలా అంటే ఇది ఒక వెబ్సైట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక వెబ్సైట్ అనుకుంటా, వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా బాగుండాలి, థీమ్స్ బాగుండాలి. నా కలర్ వచ్చేసి నాకు ఇష్టం పింక్ ఇష్టం అని చెప్పి పింక్ కలర్ లో ఉంచుకోవాలి, జ్యువెలరీస్ కూడా దానికి తగ్గట్టు అని. బట్ డెవలపర్స్ ఏం చేశారు, చాలా ప్లెయిన్ గా ఒక పింక్ ఇచ్చారు. ఓకే, ఏం నేనేంత ఒక థీమ్ గా ఉండాలి, వెనకాల జ్యువెలరీస్ అనేవి నాకు కనిపించారు. బట్ ఇది ఏంటంటే ప్లెయిన్ ఏదో ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్, ప్లెయిన్ బ్లాక్ ఎలా ఉందో వాళ్ళు డెవలపర్స్ ప్లెయిన్ పింక్ కలర్ ఇచ్చారు. బట్ రిక్వైర్మెంట్ లో ఇచ్చినట్టు ఇది లేదు, సగమే ఉంది. ఏంటి కలర్ ఒకటే ఉంది, బట్ వాళ్ళు థీమ్ అడిగారు, వెనకాల జ్యువెలరీ అడిగారు, సంథింగ్ వెనకాల నాకు ఇలా ఉండాలి అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు డెవలపర్ ఓన్లీ పింక్ ఇస్తే అది కరెక్ట్ కాదు కదా. మనం మళ్ళీ ఏం చేస్తాం, డెవలపర్ కి పంపిస్తాం, ఇదిగోండి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ లో ఇది అడిగారు, మీరు ఇది చేశారు అని చెప్పి మళ్ళీ మనం డెవలపర్ కి పంపించేస్తాం. ఇంత కోడింగ్ చేసేంత పంపిస్తే డెవలపర్ ఏంటి మళ్ళీ చెక్ చేసుకుని వాళ్ళకి తగ్గట్టు మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ మనకు పంపిస్తారు ఆ బిల్డ్ అనేదో లేకపోతే ఆ పేజ్ అనేది. మళ్ళీ మనం టెస్ట్ చేసి వాళ్ళకి తగ్గట్టు, క్లయింట్ రిక్వైర్మెంట్ కి తగ్గట్టు డెవలపర్ డెవలప్ చేశారా లేదా. ఓకే డెవలప్ చేశారు అంటే వెల్ అండ్ గుడ్, వదిలేస్తాం. లేదు అనుకోండి, మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ డెవలపర్కి, ఇలా డెవలపర్కి మనకి మధ్యలో ఇలా పంపించుకో అంటే ఐ మీన్ బగ్ ఉంటే, ఏదైతే ఇప్పుడు ఇష్యూ రాంగ్ వచ్చిందే వీటిని బగ్ అంటాం. ఓకేనా, ఏదైతే డిఫరెన్స్ వచ్చిందో వాటిని బగ్. ఇది వచ్చేసి క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ అంటే ఇదే, నేను క్లయింట్ ఎవరైతే ఇస్తున్నారో రిక్వైర్మెంట్స్ ని వాటిని సారీ క్లయింట్ అంటారు, ఎండ్ యూజర్ అంటారు, ఆర్ కస్టమర్ అంటారు. టర్మ్స్ బట్టి ఒక కంపెనీ లోకలా పిలుస్తారు. సో కస్టమర్ ఇచ్చిన రిక్వైర్మెంట్ ఇది, డెవలపర్ చేసింది ఇది, అంటే రాంగ్ కదా. ఈ రాంగ్ ని మనం ఏమంటాము అంటే బగ్ అని అంటాం. ఓకే, ఇలాగ బగ్స్ ని మనం ఐడెంటిఫై చేస్తూనే ఉంటాం అప్లికేషన్ మొత్తంలో, దాన్ని కోడ్ మళ్ళీ డెవలపర్ పంపించడం, డెవలపర్ దాన్ని రెక్టిఫై చేసి మనకి పంపిస్తాం. సో వన్స్ మన 6 మంత్స్ అయిన తర్వాత వన్స్ ప్రాజెక్ట్ మొత్తం ఇలా అయిపోయి మనకి అంత మనం టెస్టర్స్ ఓకే మన క్లయింట్ కి చూపించవచ్చు అంటే అప్పుడు డిప్లాయ్మెంట్ అనేది జరిగింది. డిప్లాయ్మెంట్ అంటే నథింగ్ బట్ ఇది మనం కస్టమర్ కి చూపిస్తాం, ఇదిగోండి దిస్ ఈజ్ వాట్ మన మీరు అడిగింది, ఇది నాకు ఇది నేను చూసుకుంటున్నాను అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. అంటే ఇది వాట్ అండ్ వాట్ అని ఇలా జరుగుతుంది, మీరు టెస్టర్స్ ఐ మీన్ సారీ మీరు అడిగిన అప్లికేషన్ ఇదిగోండి అని చెప్పి మనం డిప్లాయ్మెంట్ కి చేస్తాం. సో మనం రన్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు, మాక్సిమం అంత పొరపాటున ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, మనకంటూ ఇప్పుడు ఏదైనా చెప్పాను కదా టీవీ కొన్నారు, టీవీ కొంటే ఏంటి మనకంటూ గ్యారంటీ ఉంది, వారంటీ. సో ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళకి తెలియని అప్లికేషన్ పొరపాటున ఒకటి బదులు ఒకటి ప్రెస్ చేశాము అంటే ఎక్కడో ఒకచోట ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దాని మూలన ఏంటంటే మెయింటెనెన్స్ ఫేస్ కూడా ఒకటి ఉంటుంది, ఇది డిపెండ్స్ ఆన్ ఉంటుంది. ఇది వచ్చేసరికి ఏంటిది అంటే ఒక ఇది వచ్చేసరికి డిపెండ్స్ ఆన్, డిపెండ్స్ ఆన్ వచ్చేసరికి ఏంటిది, కొంతమంది 6 మంత్స్, కొంతమంది 1 ఇయర్, కొంతమంది ఇంకా మన వర్క్ నచ్చింది ఇంకా ఎక్కువ కావాలి, నాకు మొబైల్ అప్లికేషన్ కావాలని, లేకపోతే ఇంకా వేరే వేరే సంబంధించిన అంటే ఇంకా మనకి ఇంకా ఎక్స్ట్రా ఇచ్చుకుంటూ పోతాం. ఓకేనా, సో ఈ మొత్తం మొత్తం ఈ సాఫ్ట్వేర్ ఒక చిన్న రిక్వైర్మెంట్, చిన్న కోరిక, ఆ చిన్న రిక్వైర్మెంట్ దగ్గర నుండి ఒక పెద్ద అప్లికేషన్ ని డెవలప్ చేస్తున్నాం. దీన్ని మొత్తం ఏమంటాము అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని అంటాం. ఓకే, వీటి మొత్తాన్ని ఎస్డిఎల్సి అంటాం, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఈ లైఫ్ సైకిల్ లో సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది ఒక ఫేజ్. ఓకే, ఈ లైఫ్ సైకిల్ లో సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది ఒక ఫేజ్. మన మెయిన్ మోటో ఏంటి సాఫ్ట్వేర్ టెస్టింగ్ కి, క్వాలిటీ కరెక్ట్ గా ఉండేలాగా, సాఫ్ట్వేర్ క్వాలిటీ బాగుండేలాగా మనం అటైన్ చేయాలి. సాఫ్ట్వేర్ క్వాలిటీ అంటే ఏంటి, బగ్స్ ఎక్కువ లేకుండా ఉండటం, నో బగ్స్, బగ్స్ లేకుండా కాదు బగ్స్ ఎక్కువ లేకుండా. ఓకే, ఎక్కువ బగ్స్ లేకుండా ఇన్ టైంలో
డెలివరీ చేయడం అంటే 6 మంత్స్ అంటే 6 మంత్స్ లో, లేదా 1 ఇయర్ పడితే మళ్ళీ నెక్స్ట్ టైం మనకి ఏదైనా అప్డేట్ ఇస్తారా, ఇవ్వరు కదా క్లయింట్స్. సో ఇన్ టైంలో వాళ్ళకి సబ్మిట్ చేయడం, ఇచ్చిన కాస్ట్ లో కంప్లీట్ చేయడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 లాక్ లో కంప్లీట్ చేస్తానని చెప్పిన వాళ్ళు తర్వాత తర్వాత ప్రతిసారి ఇంకొక లాక్ ఇంకొక లాక్ అంటూ ఉంటే మనం నెక్స్ట్ టైం మళ్ళీ అది కరెక్ట్ కాదు కదా, అవునా? సో ఇచ్చిన కాస్ట్ లో, ఇచ్చిన మెయింటైన్ ఇచ్చిన కాస్ట్ లో మెయింటెనెన్స్ ఎక్కువ ఇష్యూ రాకుండా, అంటే మెయింటెనెన్స్ చేసేటప్పుడు ప్రతిసారి బగ్స్ ఐడెంటిఫై చేయకుండా, ఎక్కువ ఇష్యూస్ రాకుండా ఉన్నప్పుడు, కరెక్ట్ గా మెయింటెనెన్స్ జరుగుతున్నప్పుడు. అండ్ ఇంకా వచ్చేసరికి ఏంటిది అంటే, సమ్ క్లయింట్ కంటూ కొన్ని రిక్వైర్మెంట్స్ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, క్లయింట్స్ కంటూ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఈ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతున్నాయా లేవా అని. సో వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, దిస్ అండ్ దిస్, నా జ్యువెలరీస్ ఎలా ఉండాలి, నాది నా పేజెస్ ఎలా ఉండాలి, నాకు 5 పేజెస్ ఉండాలి, నా అప్లికేషన్ ఎలా ఉండాలి, ఇందాక మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం చూడండి, ఆ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ అయినాయా లేదా అని చెప్పి ఈ సాఫ్ట్వేర్ ఈ యొక్క ఇవన్నీ జరిగినాయి అంటే మనకి ఆ సాఫ్ట్వేర్ క్వాలిటీ చాలా బాగుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది అంటే మనకి బగ్స్ ఎందుకు వస్తాయి, బగ్స్ 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 అంటున్నాం అసలు ఎందుకు వస్తాయి. సో మనకి ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్ లో ఈ ఒక్కటి ఇందాక మనకి ఒక బగ్ అని చెప్పారు చూడండి, సమ్ పింక్ థీమ్. ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్ లో ఏంటంటే థీమ్ ఉండాలి, జ్యువెలరీస్ ఉండాలి అన్నారు, బట్ డెవలపర్ ఏంటి ఓన్లీ పింక్, ప్లెయిన్ పింక్ ఇచ్చాడు. ఓకే, లేదా ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ ఇచ్చాడు, బ్లూ కలర్ ఇచ్చాడు, డిఫరెన్స్ ఉంది కదా. ఈ డిఫరెన్స్ ఏమంటాం మనం, బగ్ అని అంటాం. బట్ ఏంటంటే తర్వాత ఏంటి, మధ్యలో కోడింగ్ చేసేటప్పుడు చేంజ్ అయిందంటే రిక్వైర్మెంట్, అది మనకి తెలియదు, మనం ఏంటి దీని మీద డిపెండ్ అయి ఉంటాం. మధ్య మధ్యలో రిక్వైర్మెంట్స్ చేంజ్ అయింది బ్లూ కలర్, అందుకనే డెవలపర్ బ్లూగా చేంజ్ చేస్తారు, అది మనకి తెలియదు, మనం పింకే అనుకున్నాం కాబట్టి పింకే. సో ఇలా ఎప్పుడైనా రిక్వైర్మెంట్స్ చేంజ్ అయినప్పుడు దీని మధ్యలో ఇప్పుడు మనకి క్లాష్ వస్తుంది, మనం ఏమో బగ్ అంటాం, వాళ్ళేమో కాదంటారు, మధ్యలో ఇక్కడ రిక్వైర్మెంట్ చేంజ్ అవ్వడం మూలాన ఈ ఇష్యూస్ అన్ని వస్తాయి. ఓకే, మెయిన్ గా బగ్స్ ఎందుకు, ద మిడిల్ రిక్వైర్మెంట్స్ చేంజ్ అయితే బగ్స్ అనేవి చాలా వస్తాయి. ఓకే, లేదా మిస్కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోయినా, అంటే ఇప్పుడు డెవలప్ చేసేటప్పుడు రిక్వైర్మెంట్స్ తీసుకునేప్పుడే నేను ఒకటి చెప్తున్నా, బిజినెస్ అట్లీస్ట్ వేరేలాగా చేసి ఇచ్చారనుకోండి, మళ్ళీ అది కూడా మనకి ఇష్యూనే కదా. మనం ఒకటి చెప్తే ఆయనకి తనకి వేరేలాగా అర్థమై తను వేరేలాగా డెవలప్ చేశారు, వేరేలాగా పేపర్ రాశారు, మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి వాళ్ళు ఇచ్చింది ఒకటి, అది మళ్ళీ మనకి అంతే. బగ్స్ టెస్టింగ్ సరిగ్గా లేకపోయినా, టెస్టింగ్ కరెక్ట్ గా బాగా ఎక్స్పీరియన్స్ టెస్టింగ్ సరిగ్గా లేకపోయినా బగ్స్ అనేది ఐడెంటిఫై అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కాంప్లెక్స్ కోడ్ ఉన్నా ఆర్ కాంప్లెక్స్ అప్లికేషన్, అప్లికేషన్ చాలా టఫ్ గా ఉంది లేదా కోడింగ్ చాలా టఫ్ గా ఉన్నప్పుడు బగ్స్ అనేది చాలా ఎక్కువ ఐడెంటిఫై అవుతాయి అంట. ఓకే, సో వీటి ద్వారా మెయిన్ గా మన యొక్క బగ్స్ అనేవి మనకి ఈజీగా అన్ని బగ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, హలో అర్థమవుతున్నాయండి? ఎస్ ఎస్ అర్థమవుతుంది. నెక్స్ట్ మనకి ఇప్పుడు ప్రతి చోట, ఇప్పుడు నేను ఏం చెప్పాను, మీకు ఒక అప్లికేషన్ ఇచ్చాను, ఒక రిక్వైర్మెంట్ ఇచ్చాను, దాన్ని ఏంటి డెవలప్ చేస్తున్నానంటారు, ఆ రిక్వైర్మెంట్ ఇచ్చేదాన్ని ఏమంటారు అంటే ప్రాజెక్ట్స్. చాలా కంపెనీస్ మీరు విని ఉంటారు నాది ప్రాజెక్ట్స్ లేదా ప్రోడక్ట్ అంటారు, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అని, లేకపోతే ప్రాజెక్ట్ బేస్డ్ అంటారు. అంటే ఏంటో చూద్దాం. ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఒక మనిషి కోసం లేదా ఒక చిన్న స్పెసిఫికేషన్ కోసం ఒకరి కోసం ఇండివిజువల్ గా చేసేదాన్ని ప్రాజెక్ట్ అంటాం. ఇప్పుడు నేను జ్యువెలరీ షాప్ ఉంది, ఈ జ్యువెలరీ షాప్ షాప్ వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటారా అప్లికేషన్ గా, నా వెబ్సైట్ కానీ యూజ్ చేయలేము. అంటే ఏంటి, ఒక స్పెసిఫిక్ పర్సన్ కోసం, ఒక స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ కోసం ఒక సాఫ్ట్వేర్ ని డెవలప్ చేస్తే దాన్ని ప్రాజెక్ట్ అంటాం. ఓకే, ఒక స్పెసిఫిక్ పర్సన్ కోసం లేదా ఒక స్పెసిఫిక్ నీడ్ కోసం అప్లికేషన్ ని డెవలప్ చేస్తే దానికి ప్రాజెక్ట్ అంటాం. దీనికి ఎండ్ అయిపోయింది, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ అయిపోయింది, నా నేను చెప్పిన రిక్వైర్మెంట్స్ అన్ని అయిపోయినాయి అనుకుంది, వాళ్ళు డెవలప్ చేస్తే ఇంకా అక్కడ ఎండ్ అయిపోయింది, నాకు అవసరం లేదు.
ఓకే, ఎగ్జాంపుల్ మెయిన్ గా వచ్చేసరికి ఏంటిది అంటే దీనికి బ్యాంకింగ్. బ్యాంకింగ్ ఏముంది, ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేసేసి ఇంక అక్కడితో ఆగిపోయింది అవునా. దాంట్లో ఇంకా ఏమైనా కొత్తగా చేంజెస్ ఉన్నాయంటే బ్యాంకింగ్ ఏముంటాయండి చెప్పండి. ఏముంటాయి, మనీ డ్రా చేయడం, మనీ సెండ్ చేసుకోవడం, విత్డ్రా చేసుకోవడం, ఇవి తప్ప ఏం ఎక్కువ, ఏమీ ఎక్కువ రిక్వైర్మెంట్స్ అయితే ఏమి ఉండవు కదా. సో బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ లేకపోతే ఇలాగా స్పెసిఫిక్ కస్టమర్ కోసం స్పెసిఫిక్ అప్లికేషన్స్, షాప్స్ కోసం కానీ, మోడర్న్ సూపర్ మార్కెట్ లో కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. సో స్పెసిఫిక్ పర్సన్స్ కోసం చేసేది. ప్రోడక్ట్ అంటే ఏంటంటే డెవలప్ చేసుకుంటానే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్, వాట్సాప్ మీరు చూసారా స్టార్టింగ్ ఏముంది, వీడియో కాల్, నార్మల్ కాల్, ఇంకా ఇమేజెస్ సెండ్ చేసుకోవడం లేదా వీడియోస్ సెండ్ చేసుకోవడం, అంతకన్నా వేరే ఏవైనా ఉన్నాయా అప్పుడు దాంట్లో వాట్సాప్ లో. బట్ ఇప్పుడు స్టేటస్ పంపించుకుంటున్నా, ఒక ఛానలే ఉంటాం, ఒక అసలు ప్రపంచంలో సగానికి సగం ఐదర్ ఫేస్బుక్ మీద ఉంటుంది లేకపోతే వాట్సాప్ మీద ఉంటుంది. అసలు అంతకుముందు వేరే కంట్రీకి మనం మెసేజెస్ సెండ్ చేయడం అంటే గగనం, వేరే కంట్రీలో మాట్లాడాలి అంటే దానికంటూ ఇంత ఏం వేసుకోవాలి, ఇంత అమౌంట్ రీఛార్జ్ చేయించుకోవాలి, చాలా ఉంది. మీకు గుర్తుంటే ఫస్ట్ సపోజ్ మీకు ఐడియా ఉందంటే వేరే కంట్రీ వాళ్ళకి సెండ్ చేయాలన్నా, మాట్లాడాలన్నా, అమ్మో వేరే దేశం వేరే వాళ్ళకి మాట్లాడాలా లేకపోతే వేరే రాష్ట్రం వాళ్ళతో అక్కడ చాట్ చేయాలి అన్నా రోమింగ్ పడిద్దని ఏవేవో అంటారు ఇంటర్నేషనల్ కాల్స్. బట్ ఇప్పుడు ఇట్టే మాట్లాడుకుంటున్నాం వాట్సాప్ లో, వాళ్ళతో మనం కాంటాక్ట్ అవుతున్నాము, ఈజీగా వీడియో కాల్స్ చేస్తున్నాం. రోజు అప్పుడు వీడియో కాల్స్ చేయాలి అన్నా, ఏదైనా కాల్స్ మాట్లాడాలన్నా చాలా కష్టమయ్యేది. ఇప్పుడు ప్రతి అసలు మొత్తం వరల్డ్ మొత్తం ఒక చిన్న వాట్సాప్ లో ఉన్నట్టుంది. అది ఏంటి, ఏ రోజుకి ఆ రోజు మనకి ఏ ఇయర్ 2 మంత్స్ కి ఒకసారి అది అప్డేట్ అవుతానే ఉంది, న్యూ వర్షన్స్ చేసుకుంటానే ఉంటుంది అవునా. దానికోసం ఒక టెండ్ అయిందా అవల, అదేంటి దానంటే దాని 10 ఇయర్స్ ఉంది, దగ్గర దగ్గర 10 ఇయర్స్ అనుకుంటా, 10 ఇయర్స్ ఉంది దానంటే అదే డెవలప్ చేసుకుంటుంది. అంటే ఐ మీన్ దానికంటే ఒక స్పెసిఫిక్ ఉంటుంది, ఆ అప్లికేషన్ ని డెవలప్ చేసుకుంటానే ఉంటూ ఉండిద్ది. అంటే ఏంటి, మార్కెట్ కి తగ్గట్టు డెవలప్ చేసుకుంటూ ఉండేదాన్ని ప్రోడక్ట్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి మనకి మైక్రోసాఫ్ట్, మైక్రోసాఫ్ట్ వర్డ్ కూడా అంతే కదా. అది కూడా ఏంటి, దాని ప్రోడక్ట్ ని అదే డెవలప్ చేసుకుంటూనే ఉంటారు వాళ్ళు. సో మైక్రోసాఫ్ట్ వర్డ్ లో ప్రోజ్ అంతకుముందు నోట్ ప్యాడ్ అంటే చాలా కష్టంగా ఉంది మనకి, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఉంది లేకపోతే ఎంఎస్ ఆఫీస్ కానీ ఏదైనా సరే దాని అంటే దాని, లేకపోతే విండోస్ కానీ లేకపోతే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ ఇంకేవైనా ప్రోడక్ట్స్ కానీ మైక్రోసాఫ్ట్ ద్వారా దాని ప్రోడక్ట్ అదే డెవలప్ చేసుకుంటూ ఉంది. అదేంటంటే నెవర్ ఎండింగ్, మనకి ఐడియాస్ వచ్చే కొద్ది దాని మీద మనం పెట్టుకుంటానే ఉంటాము. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి అమెజాన్. అమెజాన్ కూడా స్టార్టింగ్ ఓన్లీ సెల్ చేసుకోవడం లేదా బై చేసుకోవడం అంతే. బట్ ఇప్పుడు అమెజాన్ లో మూవీస్, అమౌంట్స్, కరెంట్ బిల్స్ ఇంకెన్ని కడుతున్నాం అండి. అమెజాన్ అది కూడా ఒక వెబ్సైట్, అలాగే ఫ్లిప్కార్ట్. ఓకే, ఇలాగ చాలా షాపింగ్ వి ఇవేంటంటే దాన్ని దానికి ఎన్హాన్స్మెంట్స్ జరుగుతూ ఉండిద్ది. ఓకే, మార్కెట్ కి తగ్గట్టు అప్పుడు అదంటూ చేంజ్ అవుతూ ఉండిద్ది. ఇప్పుడు బ్యాంక్ ఉంది, మార్కెట్ కి తగ్గట్టు చాటింగ్ కానీ వీడియో కాల్స్ కానీ పెట్టగలమా బ్యాంకింగ్ సైట్ లో? పెట్టలేము కదా. బట్ ఇక్కడ మనం పెట్టుకోగలుగుతున్నాం, చాలా చేంజ్ అవుతూనే ఉంటుంది. సో దాట్స్ ఇట్. ప్రోడక్ట్ ప్రాజెక్ట్ అంటే ఒక రిక్వైర్మెంట్, ఈ రిక్వైర్మెంట్ అయిపోయింది 1 to 10 డన్ అయిపోయింది, ఇంకొక కొత్త ప్రాజెక్ట్ తీసుకోవడం, ఇంకొక కొత్త ప్రాజెక్ట్, అలా చేసుకుంటూ ఉంటారు. ప్రోడక్ట్ అనేది నెవర్ ఎండింగ్, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది వాళ్ళది. ఓకే, సో అందుకని ప్రాజెక్ట్ బేస్డ్ కంపెనీస్, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో ఏంటంటే ఫస్ట్ సపోజ్ మనకి ఎక్కువ వర్క్ ఎఫెక్ట్ అనేది ఉండదు, నేర్చుకోవడం సో అంత స్ట్రెస్ఫుల్ గా అయితే ఉండదు. ఎందుకంటే మనం స్టార్టింగ్ లో కొత్తగా నేర్చుకుంటాం, తర్వాత ఇంకా అదే కదండి, అవే వెబ్సైట్స్, అవే అప్లికేషన్స్, అదే పేజెస్ ఉంటూ ఉంటాయి. సో మనం అంత కష్టపడక్కల, బట్ నేర్చుకోవడం తక్కువ. అదే ప్రాజెక్ట్ అనుకోండి 6 మంత్స్ లేదా 1 ఇయర్ ఇది అయిపోయింది, ఇంకొక ప్రాజెక్ట్ మళ్ళీ దానికోసం మళ్ళీ మనం కొత్తగా నేర్చుకోవాలి, కొత్త కొత్త కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకోవాలి. బట్ ఏంటంటే ప్రాజెక్ట్ బేస్డ్ కంపెనీస్ లో ఏంటంటే మనకి లర్నింగ్ ఎక్కువ ఉండిద్ది మన ఫ్యూచర్ లర్నింగ్ కి. ప్రోడక్ట్ బేస్డ్ అంటే ఇంకా దాని మీదే కదా మనం అంతా లెర్న్ చేయడం చాలా రేర్. ఓకే,
బట్ ఇది నెవర్ ఎండింగ్, ఎండింగ్ అనేది ఉండదు, ఇది మాత్రం ఎండ్ అయిపోయింది వన్స్ రిక్వైర్మెంట్స్ మొత్తం అవ్వంగా. సో ఇలా ప్రాజెక్ట్ బేస్డ్ అండ్ ప్రోడక్ట్ బేస్డ్ ప్రోడక్ట్ ప్రాజెక్ట్ అండ్ ప్రోడక్ట్ ఇది దీని యొక్క టర్మ్ యొక్క డిఫరెన్స్. ఓకేనా, ఇక్కడి వరకు క్లియర్ కదా? హలో, ఎస్ ఓకే. యా సతీష్ గారు అండ్ ఎస్ వంశీ ఎస్ వంశీరత్న. క్లియర్ క్లియర్ సో ఇలాగా అండ్ దీంట్లో మనకి ఎస్డిఎల్సి మోడల్ అని చెప్పారు చూడండి, ఒకసారి అది ఆన్లైన్ ఈ రోజు ఒకసారి చూడండి. ఎస్డిఎల్సి మోడల్స్ లో మనకి ఎస్డిఎల్సి లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ దానికి మనకి చాలా మోడల్స్ ఉంటాయి. ఓకే, ఆ మోడల్స్ అన్ని ఒక్కసారి చెక్ చేసుకోండి ఏమేమి ఉంటాయని. సో మెయిన్ గా ఏముంటాయంటే వాటర్ఫాల్ మోడల్ అంటే అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఇదండి, ఈ ఫేజెస్, ఇవే ఫేజెస్ ని వెనక ముందు ముందు వెనక ఒకటి డబల్ పెట్టి ఒకటేమో రిపీట్ చేసుకుంటూ ఉంటూ ఉంటాయి. సో ఒకటి ఫస్ట్ వచ్చేసరికి వాటర్ఫాల్ మోడల్, బేసిక్ మోడల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి స్పైరల్ మోడల్, వివి మోడల్, ఇంక్రిమెంట్ మోడల్, ప్రోటోటైప్. ఓకే, ప్రోటోటైప్ మోడల్, ఇంక్రిమెంట్ మోడల్, రిపిటేటివ్ ఇటరేటివ్ మోడల్, ఎజైల్ మోడల్, బిగ్ బ్యాంగ్. ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చూడండి, రేపు నేను ఒక టూ మోడల్స్ ఒక బేసిక్ మోడల్ గురించి ఒక ఇంకొక మోడల్ గురించి చెప్పి మనం వేరేది అనేది అటైన్ అయిపోతాం నెక్స్ట్ క్లాస్ కి. ఓకేనా, దిస్ ఇస్ ఈ లోపు మీరు అసలు ఏంటేంటి టైప్స్ ఏంటి అన్ని ఒక్కసారి అయితే మాత్రం చూసుకోండి. ఓకే, దీంతో నేను కొన్ని చెప్తాను, ఒక టూ ఆర్ త్రీ అనేది రేపు నేను కవర్ చేయగలను. ఓకే, హలో, ఓకే యా ఒకసారి చేసి రేపు మళ్ళీ సేమ్ ఇదే టైం కి కనెక్ట్ అవుదాం. సో మీకు ఇన్ డీప్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటది, ఏదైనా అర్థం కాకపోయినా రిపీట్ చేయమని చెప్పండి, ప్రాబ్లమ్ ఓకే ఏంటి, నేను మళ్ళీ రిపీట్ అనేది చేస్తాను. ఓకేనా, సో మీకు రికార్డింగ్స్ ఉంటాయి అండ్ నోట్స్ అనేది షేర్ చేస్తాను. ఇప్పుడంటే నేను సరిగ్గా నోట్స్ రాయడం, నా దగ్గర ఇంకో నోట్స్ ఉంది, ఇంకొకటి ఉంది, ఆ నోట్స్ అనేది మీకు వన్స్ అంతా స్టార్ట్ అయిన తర్వాత నేను షేరింగ్ అనేది చేస్తాను. ఓకేనా, ఓకే. యా ఓకే దెన్, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ. యా లేదు మన యాజ్ ఆఫ్ నో డౌట్స్ లేవు. యా ఓకే దెన్. సతీష్ గారు, ప్రియాంక గారు, మీకు డౌట్స్ ఏం లేవు. లేదండి. మీరు API టెస్టింగ్ కూడా కవర్ చేస్తున్నారా సుప్రియ? అది నేను చెప్తాను ప్రియాంక గారు. ఓకే ఓకే. యా సో అట్ ద ఎండ్ వచ్చేసరికి మీకు సారీ, సో ఒక్కసారి మాత్రం ఎస్డిఎల్సి మోడల్స్ ఏంటి, ఆ టైప్స్ ఏంటి, ఆ ఫేజెస్ గురించి ఇంకొంచెం ఇన్ డీటెయిల్ గా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఓకే. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.